హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాక్ క్రియేటివ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాటి వీడియోలో నేను మీకు ఫ్యాబ్రిక్ టెసల్స్ అండ్ థ్రెడ్ అనేది ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను ఫస్ట్ థ్రెడ్ కోసం వన్ ఇంచి విడుతున్నటువంటి ఒక క్రాస్ పీస్ తీసుకున్నాను దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి జస్ట్ ఒక పాదం గ్యాప్ ఇచ్చేసేసి స్టిచ్ అనేది వేస్తున్నాను సో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేద్దాం సో రివర్స్ చేయడానికి నేను ఒక నీడిల్ తీసుకున్నాను ఆ నీడిల్కి థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసేసి దీన్ని ఈ టూ లేయర్స్లో వన్ లేయర్కి మాత్రమే నాట్ అనేది వేస్తున్నామండి ఇక్కడ హోల్లా ఉంటుంది కదా ఈ హోల్లో నుంచి వన్ లేయర్ని మాత్రమే నాట్ వచ్చే విధంగా ఇలా ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఈ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి హోల్ లోపలికి తీసుకోవాలండి ఇలా తీసుకొని మనం దారాన్ని బయటికి లాగేయడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ అవుతుందనమాట ఈ ప్రాసెస్లో మనం దీన్ని రివర్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి సో ఫస్ట్ నాట్ వేసుకొని నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి బయటికి తీసుకుంటున్నాను అనమాట బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా థ్రెడ్ ద్వారా బయటికి వచ్చే విధంగా ఇలా లాగేసేసేయాలి సో చూడండి ఎలా వచ్చేస్తుందో ఈజీగానే వచ్చేస్తుందండి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సో ఇలా లాగేస్తే మనకి రివర్స్ అయిపోతుందనమాట టోటల్ థ్రెడ్ అంతా కూడా అంటే వేస్ట్ ఫ్యాబ్రిక్ అంతా లోపలికి ఉండిపోయి బయటికి నీట్గా కనిపిస్తుంది సో ఇది చాలా సన్నగా వస్తుందండి మీకు ఇంతకన్నా సన్నగా రావాలన్నా కూడా నేను ఇంకో ప్రాసెస్ అనేది చూపిస్తాను నాకు తెలిసినంతవరకు ఈ ప్రాసెస్ అనేది ఎవరో చెప్పు ఉండరండి ఫస్ట్ టైం మీరు వింటుంటారు ఐ థింక్ సో ఫస్ట్ ఈ మనం రివర్స్ చేసిన దాన్ని మనం నీడిల్ కింద అంటే స్టిచ్చింగ్ నీడిల్ కింద పెట్టేసేసి దాన్ని ఇలా రోల్ చేయాలి థ్రెడ్ని రోల్ చేస్తే ఇంకా సన్నగా వస్తుంది కదా ఈ రోల్ మీద థ్రెడ్ వచ్చే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి సో ఇలా రోల్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలండి సో అప్పుడు మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం థ్రెడ్ అనేది తయారు చేసేసుకోవచ్చు సో ఇలా రోల్ చేసుకుంటూ రోల్ మీద స్టిచ్ అనేది వేస్తే చాలా సన్నగా మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా థ్రెడ్స్ ముందుగా రెడీ చేసుకున్నాం ఇప్పుడు దీనికి టెసల్స్ అనేది స్టిచ్ చేద్దాం సో దీనికి ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను టూ ఇంచెస్ లెంత్ టూ ఇంచెస్ ఉండేలాగా ఫస్ట్ దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి మిడిల్లో ఈ థ్రెడ్ అనేది పెట్టేసేసి మరలా ఇలా టర్న్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేస్తున్నాను మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఎప్పుడు ఓపెన్ సైడే స్టిచ్ అనేది వేసుకుంటాం టెసల్స్కి సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఉన్న కొంచెం వేస్ట్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసి దీన్ని రివర్స్ చేసేసేయాలి టెసల్ని థ్రెడ్ ద్వారా బయటికి లాగేసేసి ఇలా రివర్స్ చేసేస్తే మనకి టెసల్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక టెసల్ స్టిచ్ చేసాం కదా థ్రెడ్కి అదే విత్ అంటే లెంత్ కొన్ని నేను పీసెస్ తీసుకున్నానండి ఆ పీసెస్ని ఇలా టెసల్స్గా స్టిచ్ చేస్తున్నాను అంటే టూ ఇంచెస్ లెంత్ టూ ఇంచెస్ విత్తుతో ఉన్న పీసెస్ని ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది చేశాను సో ఇలా ఫోల్డ్ చేశాక ఓపెన్ సైడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట ఇలా మొత్తం మనం తీసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి టెసల్స్ కోసం ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత సైడ్స్ ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని కొంచెం కట్ చేసేసేయాలి తర్వాత ఏదైనా స్టిక్ యూస్ చేసి దాన్ని ఇలా రివర్స్ చేసేసేయాలి ఈ టెసల్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలండి సో ఇలా మనకి ఎన్ని టెసల్స్ కావాలంటే అన్నీ రివర్స్ చేసుకొని రెడీ చేసేసుకోవచ్చు అలాగే సైజ్ కూడా అండి ఇవి మరీ చిన్నగా అనిపిస్తే మీరు త్రీ ఇంచెస్ విత్ త్రీ ఇంచెస్ లెంత్తో కూడా పీస్ తీసుకొని దాన్ని ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట సో మన ఇష్టం అనమాట టెసల్ సైజ్ కూడా సో ఇప్పుడు టెసల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇలా ఒక థ్రెడ్ తీసుకున్నానండి నీడిల ద్వారా సో నీడిల్ని లోపల నుంచి అంటే ఈ టెసల్కి లోపల నుంచి ఇన్సర్ట్ చేసి దానిపైన ఒక పూస్ అనేది గుచ్చేసేసి దాన్ని ఇలా థ్రెడ్కి స్టిచ్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఎలా చేస్తున్నాం అనేది సో ఇలా స్టిచ్ చేసాక థ్రెడ్ అనేది కట్ చేసేస్తున్నాను మళ్ళీ దీనికి నాట్ వేసేసుకున్నాను ఎడ్జ్లో ఇంకొక టెసల్ తీసుకొని దాన్ని మిడిల్ నుంచి పైకి ఇలా తీసుకుంటున్నాను పైన ఒక పూస్ అనేది ఇలా తీసుకోవాలి సో ఇలా పూస్ అనేది గుచ్చేసేసాక దాన్ని మళ్ళీ థ్రెడ్కి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి సో జస్ట్ ఒక వన్ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ మనకి ఎన్ని టెసల్స్ కావాలంటే అన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా ఒక టెసల్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసేసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక టెసల్ని కూడా స్టిచ్ చేసుకుంటాం ఇంతే అండి చాలా ఈజీగా మనం ఇలా టెసల్స్ అనేవి రెడీ చేసుకొని ఇలాంటి సన్నటి థ్రెడ్ని కూడా తయారు చేసుకొని దానికి ఇలా స్టిచ్ చేసుకోవడమే సో చాలా ఈజీగా మనం ఈ టెసల్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు సో ఓకే ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది నేనైతే ఒక సెవెన్ సి సెవెన్ ఎయిట్ టెసెల్స్ అనేవి స్టిచ్ చేశాను ఇక మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా స్టిచ్ చేసేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ థ్రెడ్స్ని మనం బ్లౌజ్ స్టిచ్ చేసాం కదండి నిన్న వీడియోలో ఆ బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట సో బో సైడ్స్ రెండు థ్రెడ్స్ వేసుకున్నాం కదా రెండింటిని కూడా ఈ రెండు వైపులా ఇలా స్టిచ్ చేసి నాటు వేసుకుంటే మనకి బ్లౌజ్కి డ్రెస్సెస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది సో లుక్ కూడా చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్